అరే కలిసి ఉందామే లేనట్టే కనిపిస్తుంది నాకు. రైట్ వన్ విలాలెస్ అంటే ఏం లేనట్టు అనిపిస్తుంది. ఒక్కటి ఒక్కటన్నా ఇవ్వచ్చు కదండి, అది ఒక్కటే అడుగుతున్నా. ప్రణయ్ నువ్వు లైఫ్ లో తీసేది నాకు ఛాన్స్ ఇవ్వకు, ఇవ్వాలనుకుంటే లేకపోతే లేదు అంతే. నాకు ఎవ్వరు మీరు ఎవ్వరొద్దు ఎవ్వరు వద్దా నాకు వద్దు మీరు నాకు వద్దు ఎవ్వరు వద్దు నాకు మంచి చూసుకుంటా నేను. వాడు ఎందుకే మన లైఫ్ అంతా ఖరాబ్ చేసేయండు. ఏం చేయలే, మంచి చేసేయండు. వాడే మొత్తం చేసేయండు. ఏం చేయలే ప్రణయ్ గారు. నువ్వు పిచ్చి కథలు వాడకు, నువ్వు చక్కలేవు, నువ్వు చూసుకోలే నీ పిల్లాన్ని. మంచిగా చూసుకున్నా, ఎడ్డి మొక్క పడి అన్ని అన్ని తీసుకుపోయినా అంతటి మంచి. సరే తీసుకుపోతావు అయితే నాకు చెప్పుకోవాల్సింది కదా. పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయేది కదా. ఏం మాట్లాడక చెప్తానా, ఇంకా రెచ్చగొడుతున్నావా అని. ఓకే గుర్తుపెట్టు. నేను చేసిన ఏదన్నా నాన్న నిన్ను నువ్వు అనుకో అంతే. డిసెంబర్ ముందు ఎలా ఉన్నావు అలానే ఉండు. ఒకటే అదొక్కటే అడుగుతున్నా. ప్లీజ్ నాకు డిసెంబర్ 2014 ముందు ఎట్లుండో అట్లా ఉండాలని ఉంది. మార్చుకుంటున్నా అదన్నీ ఇదన్నీ ఈ డిసెంబర్ ముందన్ని డిసెంబర్ 2014 ముందన్ని ఒకటి. ఒకటి అడుగుతున్నా ఒకటి అడుగుతున్నా నాకు నువ్వు అడిగాక ఒకటి కూడా నువ్వు ఉండకు నాతో ఏం కెరీర్ అంటే. సైలెంట్గా ఉంటా నేను ఉండను తండ్రి. రేపు వెళ్ళిపోదాం పా, ఇంటికి పోదాం పా, నేను వెళ్ళిపోవాలి. మీరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. చేసింది నేనైతే వాణ్ణి చేస్తున్నాను. వాడిని ఏమన్నారని ఏమనలేదు. మరి ఎందుపాటి ఫోన్ తీసుకున్నారు వాళ్ళ డాడీ. ఎప్పుడు లేనిది, నిన్న మొన్న ఆఫ్టర్నూనే అంట. వాళ్ళ ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేసింది మళ్ళీ తీసుకోండి. ఉన్నాడంట పక్కన ఇచ్చిందంట, ఫోన్ బాగా కంటిన్యూస్గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చిన అంటున్నాడు. అవసరం అవుతుంది నాకు ఇక్కడ ఉంటే.
పోతే ఇమీడియట్ నా పని నేను చూసేసుకుంటా 100% చెప్తాను. ఇక్కడనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ మరి నేను అసలు ఆ పని కూడా నేను ఏం కాపాను ఎందుకంటే నాకు నువ్వు వద్దు అనుకున్నా అయిపోయింది నువ్వు ఏం చేసినా దానికి ఇంటి వాళ్ళకి కూడా నేను చెప్పాలి ఎవ్వరికి ఫోన్లు కూడా వేస్తాయి నేను ఇంటికి తెలుగుతా అంతే. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది నాకు మీతోటి. నేనే ఉండా అంటే ఇక ఇంటికి పోతే పోతా అని చెప్పేసి ఇటుంటే పోను అనుకుంటున్నా. తెలుగు ఉందా నీకు ఏమన్నా? తెలుగు అని కాదు అది మనసు కోరుకుంటుంది అది అంతే. అర్థమైందా? మనసు మైండ్ కాదు మైండ్ మనసు కోరుకుంటుంది. అవుతుంది తొందరగా డిసైడ్ చెప్పిన కానీ అక్కడ పోతే పోతా అంటున్నావు వద్దు అంటున్నా. ఇక్కడున్నా పోతా ఇక్కడున్నా పోతావు ఇప్పుడు ఇక డిసిషన్ తీకేనా? నువ్వు ఊకే పెంట చేస్తే అదంతే. నేను ఏం చెయ్యను మాట్లాడడం కూడా ఇంత ఏదైతున్నావు కానీ మాట్లాడడానికి కూడా తెలుస్తుంది కదా ఇంకేంది. నువ్వు ఇక్కడున్నా పోతా అంటున్నావు కదా నువ్వు నాతో ఉండలేదు ఎందుకు ఉండలేను ఉంటాను ఇంకా ఎంత మంచిగా ఉంటానో చూపిస్తాను. అదే నేను ఎట్లా ఉంటున్నా నీకు చూపిస్తా నువ్వు నాతో ఉండలేవు అంటున్నాను. ఎట్లా ఏమన్నా చేస్తాను ఏమన్నా ఎందుకు ఏ మంచిగా ఉంటా అన్నావు కదా నేనెందుకన్నా మంచిగా ఉందాము మంచిగా ఉంటాము ఉన్నావు అన్నావు కదా మెంటలా నీకు నేనేమన్నా ప్రణయ్తో మాట్లాడితేనే నీతో ఉంటా ఉంటావా ఇంకా మంచిగా ఉంటానని నువ్వు యోచిస్తావు. తనైతే మాట్లాడకుంటే నువ్వు ఉండవు అంతేనా? ఉండను. కలుస్తావు మళ్ళీ వాణి? తెలియదు. చెప్పు ఏదో ఒకటి ఇక తెలియదు. మళ్ళీ కలిసి బయటకు వెళ్ళి పోతా నీకు చెప్పే పోతులే నువ్వు కూడా రావచ్చు. ప్రైవేట్గా ఏం లేదు చూసేది నువ్వు కూడా ఉండొచ్చు రెండే కదా. వారితో మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నావో అట్లానే ఉంది అంతే. ఫ్రెండ్ అన్నప్పుడు మూడు ఫోటోలో మంగళసూత్రం అవన్నీ తీసేసినావు మళ్ళీ కాలికి కాలికి మట్టలు కూడా తీసేసినావు. అది నేను మామూలుగానే తీసేస్తా నీకు తెలుసా విషయం? తెలియదు. ఎందుకు ఇంట్లో ఉన్నట్టు తెలియదు ఇంట్లో తీసలేదు ఎప్పుడు ఓన్లీ మొన్న ఇక్కడ పోయినప్పుడు తీసినావు ఇన్స్టిట్యూట్ పోయినప్పుడు అప్పుడు ఒకసారి తీసినావు అంటే అంతకుముందు ఎప్పుడు తీయలేదు. సరే మంగళసూత్రం కూడా ఇష్టం లేదా? ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? ఓకే ఇవన్నీ మ్యాటర్ కావి కొన్ని మ్యాటర్ ఒకటే మ్యాటర్ అవుతుంది అది నీకు అర్థమవుతుంది కానీ అర్థం చేసుకోవట్లేదు. మంగళసూత్రం వేసుకోవద్దన్నా ఓకే అంటే కానీ నీతో ఉండాలంటే ఎందుకు అంత స్పెసిఫిక్గా నేను ఆ పర్టికులర్ అడుగుతున్నా అంటే ఏదో మాట్లాడి ఉండాలని నువ్వు దానికి ఒప్పుకుంటే నువ్వు కంప్లీట్గా ఒప్పుకున్నట్టు అని నేను ఫీల్ అయ్యింది. నాకు అంటే భయం ఉంటుంది కదా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా ఎట్లా మరి నాతో ఉండాలనుకుంటే నమ్మకం అదొక్కటే నమ్మకం రాకపోతే వదిలే బయట తీసుకో అదే చెప్తున్నా అదొక్కటి మాట్లాడకుండా నమ్మకం మాట్లాడకుండా ఓకే సరే మాట్లాడండి మాట్లాడండి ఫోన్లు చేసుకుంటా మెసేజ్ చేసుకుంటా ఇంకేమైనా చేస్తా కావాలంటే కలుస్తా కన్నా ఫోన్ చేస్తా మాట్లాడినా అంటున్నా చెప్తున్నా మాట్లాడ ఓహో
మాట్లాడని చెప్పి ఇవన్నీ చేస్తావు బ్యాక్గ్రౌండ్ అంటున్నావు మాట్లాడవా మాట్లాడని చెప్పి బ్యాక్గ్రౌండ్లో చేస్తా అంటున్నావు. దాని మీనింగ్ మాట్లాడకు వాడితోటి అంటేనే దాని మీనింగ్ కంప్లీట్ నాకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నాకు అన్ని ఇస్తలేదు. అరే అంత ఫోటో చూసిన తర్వాత వాడిని ఎట్లా మాట్లాడమని? వాడి గురించి ఎందుకు? వాడు ఏం చేసిండో? నేను ఫోటోలు ఉన్నది నేను నన్ను వదిలేయని ఇంత మొత్తుకుంటుంటే అబ్బా పట్టుకొని బీకలాడుతున్నావు. అది అంత పట్టుకున్నా నన్ను నాకు నాకు ఇస్తలేవు అడిగింది అంటే నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తలేవు. యాక్సెప్ట్ చేస్తున్నా కానీ ఎక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా. వాడితోటే చూసినావు కాబట్టి అవును వాడితోటే చూసిన నిన్ను నేను కావాలనుకుంటే వాడు ఉంటాడు. వాడితో చూసినా ఇంకెవరితో చూసినా వాడినే వద్దు అంట కానీ వాడు నన్ను వద్దామని వాడిని కాదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఎవరి ఫోటో చూస్తే వాడితో వద్దంటావు కదా. అట్లా చూసినా నువ్వు. అదే ఎవరితో ఎవరితో చూస్తే వాళ్ళని వద్దంటావు అంతే కదా. అట్లా కిస్ పెడతా ఫ్రెండ్కి ఎవరన్నా మరి చేసింది లేదు కదా. మరి మరి నాతో ఎట్లుంటా అనుకుంటున్నావు? అనుకుంటున్నా అదే అడుగుతున్నా. నువ్వు తప్పక సొసైటీ కోసం కాదు ఫ్యామిలీ కోసం అని చెప్పి నువ్వు నాతో అడ్జస్టే ఉంటా అనుకుంటున్నావు. కాదు అది నాకు వద్దు. కాదు అది నాకు వద్దు. అది నాకు వద్దు. నీ మీద ప్రేమ ఉంది. ఉండదు. ఉన్నది నా మీద. ఉంటే ఉంది ప్రేమ. ఉంటే మరి ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే చేసింది నేను, మాట్లాడింది నేను, వాడికి కాల్ చేసింది నేను కదా, మెసేజ్ చేసింది నేను కదా, కలిసింది నేను కదా, అన్ని చేసినానైనా నన్ను నువ్వు ఉంటున్నావు అని అంటే జస్ట్ తప్పక ఇవన్నీ రీజన్స్ వల్ల నువ్వు నాతో ఉంటున్నట్టు. కంప్లీట్గా నన్ను యాక్సెప్ట్ చేస్తే వాడు కూడా ఉంటున్నావు. కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు ఎందుకంటే చేసిందంతా నేను. నువ్వు అందరి కోసం నువ్వు నాతో ఉంటా అంటున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. అందుకే కదా ఒప్పుకోరు అనేది ఎవరి వల్ల కాదంటున్నా. కాకపోని అమ్మ నాతో ఎందుకు ఉంటున్నావు? ఎవరి వల్ల కాదు ఇట్లా కూడా నాతో ఉండడం. ఇలా ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి కాదు. మన నువ్వు నీ వల్ల ఎందుకు అవుతుంది? నీకేదో ఉంది లోపల. చచ్చేంత ప్రేమ నువ్వు మాటలు అంటే సరిపోదు. అది అక్కడ కనబడుతుంది. ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నన్ను నేను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతున్నా. సో నువ్వు కంప్లీట్గా చేయట్లేదు, నువ్వు ఒప్పుకుంటలేవు. అదే ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. నువ్వు నా మీద లవ్ తోటి కాదు నాతో ఉండాలనుకుంటున్నది. తప్పు చేసింది నేను. ఉండొచ్చు నా మీద లవ్ ఉండొచ్చు, కానీ ఇంకా వేరే రీజన్స్ వల్లనే నాతో ఉండాలనుకుంటున్నావు నువ్వు. అది అన్నావు కదా ఇంతకుముందు ఖరాబ్ అవుతుంది, సెకండ్ హ్యాండ్ అవుతుంది, ట్రూత్స్ అవే ట్రూ కరెక్ట్. అది కాన్సిక్వెన్సెస్. ప్రేమ ఉంది ఉందామంటున్నా. సొసైటీ కాదు ఫ్యామిలీ కాదు. అదే నేనే చచ్చిపోయినప్పుడు ఇంకా సొసైటీ ఏం చేస్తుంది? సెకండ్ హ్యాండ్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు కదా. సెకండ్ హ్యాండ్ కాదు, వెయిట్ కరెక్ట్. అవే కరెక్ట్ చెప్తున్నావు. అవన్నీ మైండ్ లో పెట్టుకొని నువ్వు నాతో ఉండాలనుకుంటావు. నాతో ఉండాలనుకుంటాం నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను అట్లా బిహేవ్ చేసిన కదా, నన్ను ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు? అంటే దాని మీనింగ్ నేను అట్లా ఉండను అని అంటే నన్ను వెళ్ళిపోకూడదా? నేను నీకు చెప్తున్నా, నేను ఏం నీతోటి మంచిగానే ఉంటాగా నేను ఇంకా ఏమైనా చేసుకుంటా సరేనా? ఓకే ఉందాం కలుసుకుందాం. ఓకే నన్ను ఇప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేసినావు అంటే ఇంకా నువ్వు ముందు ఏమైనా యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత లవ్ ఉంది నీకు. హేట్ అయితే ఏం చేసినా రాదని చెప్పేసినావు కదా, సో నీకు లవ్ అంత ఉంది. ఏం చేసినా రాదని అట్లా కాదు. అదేలే చూద్దాం చూద్దాం హేట్ వస్తుందా. హేట్ వచ్చేలా చేస్తావా? హేట్ వచ్చేలా చేసి వెళ్ళిపోతా అంటున్నావు. మరి ఎందుకే అట్లా ఖరాబ్ చేస్తావు? మంచిగా నాకు నీ మీద ఉంది ప్రేమ. నాకు లేదు నీ మీద, తెలుసు నీకు ఆ విషయం. ఇంకా ఇంకా చెడగొడుతున్నా ఇట్లా డిస్కషన్లు పెట్టి. ఎందుకంటే నువ్వు సొసైటీ ఫ్యామిలీ కోసమే నువ్వు అంటున్నావు. లవ్ నీకు ఉందేమో కావచ్చు, కానీ నన్ను యాక్సెప్ట్ చేసి ఇట్లున్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అంత ఉంది అని అంటే మరి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చేసింది నేను. నా లాజిక్ నీకు అర్థమైతే అది నీ ఇష్టం, కాదు అనుకుంటే చేసింది నువ్వు. స్టోరీ ఎలా అంటే చేయవనే భరోసా ఉందా లేదా అని తెలియకుండా అలా
అట్లా చైనా చెప్తున్నావు కదా, చైనా చెప్పినావు కదా ఇంత ముందు కూడా. అవును ఇప్పుడు నేను చెల్లిపోతా అంటున్నా కానీ ఉంటా అంటున్నా అట్లా చెప్తున్నా ఏంది. చైనా అని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ ఎందుకు ఉంచుకుంటున్నావు, చేసిన దాన్ని ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నావు, అన్ని ఛాన్సులు తీసుకునేటోడు ఇది, ఈ ఛాన్స్ ఎందుకు తీసుకుంటాడు. అది అది కష్టంగా ఉంది నాకు. ఓకే దెన్ అంత కష్టపడకు, ఎవ్వరు పడమంటున్నారు పడకు. నేను అనే మాటలు ఎందుకు పడాలి, నువ్వు నన్ను ఎందుకు భరించాలి, నువ్వు అవసరం లేదు నీకు. మంచిగా ఉంటామని హోప్ ఉంది కొద్దిగా. నువ్వు నిన్న అన్నావు కదా మంచిగా ఉందాము, నాకు కూడా కలిసి ఉండాలని ఉంది అని. అంటున్నా కదా ఉంది, కానీ నువ్వు నన్ను కంప్లీట్గా నీకోసం యాక్సెప్ట్ చేస్తలేవు, అందుకే నేను వాడిని అంత స్పెసిఫిక్గా చేయడానికి రీజన్ తప్పు చేసిన నన్ను నువ్వు జస్ట్ అందరి కోసం యాక్సెప్ట్ చేస్తున్నావు. క్లియర్గా నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే వాడి విషయం తీయకు, నువ్వు వాడిది ఏం లేదు తీయకు అని చెప్తున్నా. నాకు చెప్పు విషయం ఎందుకు, వాడే కదా ఇప్పుడు మనకు మధ్యలో వచ్చేది, వాడి వల్లనే కదా మనం విడిపోయాం. కాదు కాదు వాడి వల్ల కాదు, నేను నుంచి ఎప్పుడో విడిపోయాను ఆల్రెడీ, నాకు ఎప్పుడో చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఆల్రెడీ. ఇదేదో ముందే చెప్పాల్సింది కానీ నీతో ఉండను. ఏం లేదబ్బా ప్లీజ్, ముందే చెప్పినా కానీ వానితో అలానే ఉండే. ఒక్కటి వదిలే అంటున్నావాన్ని అంతే, నాకు ఏది ఉండదు. ఒక కాలు ముందుకు వేయడానికి కూడా నాకేం ప్రాబ్లం ఉండదు, నువ్వు లేకపోతే కదా. ఇప్పుడు అన్నిటి కాపుతున్నావు నువ్వే కదా, ఏం కావాలని అడుగు. మళ్ళీ ఒక్కోటీ చెప్తానా, లేక వదిలేకపోయిన తర్వాత మూసుకొని ఆ రెడ్డిట్లా వాడు వేసుకొని వేసుకొని నన్ను మాత్రం మాట్లాడతా కూర్చో ప్లీజ్, ఉండబుద్ధి అవుతుంది ఈ డైలాగ్ విని విని విన్నా నాలో చేంజ్ రాదన్న సంగతి నీకు ఇంకా తెలిసి ఉండాలి. ఏం చేసినా నాలో రాదు చేంజ్, ఎవరు చెప్పినా వినని స్టేజ్ ఉన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇంకా నువ్వు సింప్లిఫికేట్ చేయాలి. మరి ఏంది అట్లా పుట్టిన వదిలేసి వెళ్ళిపోతావు, ఇక పుట్టిన వదిలేసి వెళ్ళిపోతావా అంటే సన్మానం చేయాలి. సన్మానం కాదు కానీ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి. మరి ఫస్ట్ నేను పోనీ కొద్దిగా బతకని, పోనీ బతకని మళ్ళీ ఇంకేంది తర్వాత, ఇక మొత్తం ఇప్పుడే పోతా అంటున్నప్పుడు మొత్తం ఫినిష్ చేసి పో, ఫినిష్ చేసి వెళ్ళు మరి. అట్లా అట్లా కాదు, టైం పడుతుంది. అట్లా టైం వెళ్ళిపోయి కానీ వెళ్ళిపో, నువ్వు ఒక్కడ వెళ్ళిపో, నేను రా వెళ్ళిపో. ఏదో ఒకటి పెండ వేసే వరకు నా వెంబడి పడుతూనే ఉంటావు నాకు అర్థమైంది. నువ్వు కాల్ చేసుకో వద్దుదా నాకు లేదు అమ్ములు, నీతో మంచిగా ఉండాలని ఉంది, లొల్లి పెట్టుకొని అస్సలే లేదు. ఉందామా ఇక్కడ ఉందా అంటున్నా, వద్దు అలా అనకు. అక్కడ ఉన్నా అదే కదా అనుకుంటా, టార్చర్ ఏందమ్ములు, మా జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. ఫేకా?
యాక్చువల్గా ఇలా మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదు, కాకపోతే ఇంకెలా మాట్లాడాలో తెలియదు. మాట్లాడకుండా ఉంటే, మాట్లాడకుండా ఉంటే సాల్వ్ అవుతా అంటే అట్లన్నా సాల్వ్ కాదు. లేకపోతే సపరేట్గా మూసుకో డిస్కషన్లతోటి నాతో కాదు అన్న విషయం నీకు తెలుసు. మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్ది నాది ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది నాది ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా. అడ్డించినావు మంచిగా, వాడితో మాట్లాడతా అంటే అంతేనా? వాడితో మాట్లాడితే హ్యాపీగా ఉంటావు. మాట్లాడినా లేదా సెకండరీ, నేను మాట్లాడిన తర్వాత ఇచ్చిన మాట్లాడిన తర్వాత నీతో నువ్వు నాకు అక్సెప్ట్ చేసినా లేదా అని కనిపించింది అంతే. దాన్ని బట్టి నేను ఉన్నా, అందుకు నీకు ఇచ్చిన. నేను మాట్లాడిన తర్వాత నీకు హగించిందా? మాట్లాడిన తర్వాత నిద్రపోయినా? తర్వాత కాదు, వాడితో మాట్లాడు ఓకే అంటే వెంటనే అంత ఉంటా నాకు వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు నేను ఏం మాట్లాడలేదు కదా, నిన్న మెసేజ్ చేసేంత వరకు. నువ్వు ఫోన్ చేయంటే కూడా నేను ఫోన్ చేయకుండా ఓన్లీ మెసేజ్ పంపించిన. నేను ఫోన్ చేయమన్నా? నేనేమనలేదు. ఫోన్ చేస్తామంటే సరే చేసుకోండి చెప్పేసి పక్కగా చేస్తున్నావు. నేను ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఫోన్ వేస్తే వాడి దగ్గరికి పోయినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు. అవును అంతే అన్న, నీకు నేను నాకు ఇష్టం లేదు, నేను నా మీద ఇష్టం లేదు అంటే చేసుకో అన్న. ఏమన్నా మరి అది కరెక్ట్ కాదని చెప్పినా లేదా? ఒక్క మాట కూడా అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడలే. సరే చేసుకొని పోయి అక్కడ బయట నిల్చున్నావు. వద్దు అన్న, నేను మాట మార్చడానికి కాదు. నేను మాట మార్చను, అది మాత్రం అన్న 100% అన్న. వద్దు అనలే నువ్వు ఫస్ట్. వద్దు అది కరెక్ట్ కాదన్న. నేను చేస్తా అన్న అంటే అన్న అని అంటే నీ ఇష్టం అన్న మరి. అంతే ఫస్ట్ వద్దు అన్న కదా నేను. ఫస్ట్ వద్దని ఎవడద్దనమన్నాడు? ఎవడికి రమ్మన్నాడు? వద్దని చెప్పేసి ఉంటే అలానే పోయేదాన్ని కదా నేను. ఫస్ట్ ఓకే అన్నందుకే ట్రైన్ ఎక్కిన, అప్పుడు ట్రైన్ ఎక్కామని చెప్పిన. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వద్దు అన్నావు. అంటే ఏమనుకుంటున్నావు, నీ పని జరిగేంత వరకు అది కావాలా? సో నీతో నేను ఎందుకు ఉండాలి? నాకేమొస్తుంది? సో నిమ్మలమన్న ఉందా నాకు నా బతుక్కి? ఎందుకు ఉండాలి నీతోటి? అసలు అర్థమవుతలేదు నాకు. నీ ఇష్టం అన్నావు, మన ఇష్టం అని సపరేట్ అడుగునాక నేను ఫోన్ చేసుకోవాలి కదా. ఇప్పటికైనా కూడా ఇంతవరకు ఈ రోజు వరకు నేను ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ మెసేజ్ కూడా హ్యాపీ గణేష్ చతుర్థి అని పెట్టి సపరేట్ కూకున్నా, ఎందుకు చేయలేదు నేను ఫోన్? మొత్తం హానెస్ట్గా ఉంటావా? ఒకవేళ అరే దానికోసమే నేను ఉంటా అంటున్నా. హానెస్ట్గా ఉంటావా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటా? ఇంకా అలవాటు చేసుకోవాలి, ట్రై చేస్తాం. నాతో మంచిగా ఉంటావా? ఆబ్వియస్లీ ఉంటా. ఎన్నికి అగ్గించిన అక్సెప్ట్ చేసినామని కంప్లీట్గా. నేను అది అడిగేది కూడా వాడితో మాట్లాడడానికి కాదు. అట్లయితే ఇప్పటివరకు నువ్వు ఓకే అన్న తర్వాత వెంటనే నేను చేసుకుంటూ ఉండాల్సింది. నేను చెయ్యకుండా ఎందుకున్నా? నన్ను యాక్సెప్ట్ చేసినావు కంప్లీట్గా అని నా ఫీలింగ్ తోట నేను ఇచ్చినా కదా. నిన్ను యాక్సెప్ట్ చేయాలని ఉందే, కాకపోతే నాకు ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? నచ్చట్లేదు. సరే
వేస్ట్ మాటలు మాట్లాడేమో సార్. టైం ఎంత అయింది? టైం అవుతుంది. 2 అయిందా? సరే ఇంటికి వెళ్దాం. దాంతో మాట్లాడావా? ఖచ్చితంగా మాట మీద నిలబడాలా, బికాస్ నేను అది నమ్మే వస్తాను. నువ్వు ఓకే అన్నవని నమ్మిన తర్వాతనే ఇక్కడికి స్టార్ట్ అయిన ట్రైన్ ఎక్కిన, మళ్ళీ నువ్వు నన్ను నేను మాట మార్చినావు. సో మళ్ళీ నేను ఆ మాట ఇప్పటికే వేస్ట్గా వచ్చినాయి ఇక్కడికి. మళ్ళీ మళ్ళీ మాట మారిస్తే మాత్రం నేను మాత్రం లేదు, నువ్వు వదిలేసి ఉండాలి. నేను బయటికి రావద్దు, నా ఇంటి బయట రావద్దు. ట్రై చేస్తున్నాను నేను, తెలుసా దేనికి? అది అది తీసుకోవడానికి. కానీ సరే పోదాం దా ఇంటికి. పెట్టుకో తొందర. టైం అవుతుంది.